a special investigation team BJP lo agraneta ainatuvanti B.L. Santhosh ke notice ichindi. వాస్తవంగా ఈ ఫామ్ హౌస్ ఫైల్స్లో ఇదొక కీలక పరిణామం. బహుశా దీన్ని ఊహించే మొదటి నుంచి కూడా ఈ విచారణ అడ్డుకోవటానికి నిందితులే కాదు బీజేపీ కూడా ప్రయత్నం చేసింది. ముందు మాకేం సంబంధం లేదు వీరితో అని బీజేపీ వాదిస్తూ వచ్చింది. కానీ వారు ఈ ఆడియో ఫైల్స్లో వీడియో ఫైల్స్లో ఏకంగా B.L. సంతోష్తో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. నెంబర్ 1, నెంబర్ 2 మోడీ అమిత్ షాల పేరు కూడా తీశారు. B.L. సంతోష్ స్థాయిని కూడా చెప్పారు. RSS నుంచి వచ్చి బీజేపీలో డిప్యూట్ అయిన ఆర్గనైజింగ్ సెక్రటరీ, RSS ప్రోటోకాల్ ప్రకారం నెంబర్ 1, నెంబర్ 2 మోడీ అమిత్ షాలకు కూడా B.L. సంతోష్ ఇంటికి వస్తారు తప్ప సంతోష్ మోడీ అమిత్ షాల ఇంటికి పోడు అని కూడా చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీ నడుపుతున్న ఆపరేషన్స్లో ఏకంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇందులో ఇమిలి ఉన్నారు. ఇది మా సొంత పని కాదని కూడా ఫామ్ హౌస్ ఫైల్స్లో వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు. సో ఈ ఫామ్ హౌస్ ఫైల్స్లో దొరికిన వారు క్లెయిమ్ చేసింది నిజమా కాదా మనకు తెలియదు. వారు నిజంగానే చెప్తున్నట్లు వాళ్ళకు B.L. సంతోష్తో సంబంధాలు ఉన్నాయా, అమిత్ షాతో సంబంధాలు ఉన్నాయా మనకు తెలియదు. మనకు కాదంటే మరి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తెలియదా అంటే చెప్పలేము. ఎందుకంటే మనకు పబ్లిక్గా వచ్చిన ఆడియో వీడియో టేపుల్లో కేవలం ఆ ముగ్గు నందకుమారు, రామచంద్ర భారతి, మరో స్వామీజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిందే ఉంది. వారు మధ్యలో సంతోష్తో అమిత్ షా సంతోష్తో మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్టుంది. సంతోష్ పేరు ఉటంకించారు, అమిత్ షా పేరు ఉటంకించారు, మోడీకి కూడా తెలుసు అన్నారు. ఇదంతా వీళ్ళు మాత్రమే క్లెయిమ్ చేశారు. బీజేపీ అందుకే వాదన ఏం పెట్టిందంటే ఎవడో ఏదో క్లెయిమ్ చేస్తే అది మాకే సంబంధం అని అన్నది. కానీ ఇప్పుడు మనలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చేసి పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళు విచారణ జరిపారు. మరింత టెక్నికల్ ఎవిడెన్స్ ఏముందో మనకు తెలియదు. అలాగే ఈ విచారణ సమయంలో ఏ సమాచారాన్ని సేకరించారో కూడా తెలియదు. ఈ వీటి ఆధారంగానే సంతోష్కు నోటీస్ ఇచ్చారా, లేదా కేవలం ఆడియో వీడియో ఫైల్స్లో క్లెయిమ్ చేసుకున్న ఆధారంగా నోటీస్ ఇచ్చారా? నిజంగానే ఆడియో వీడియోలో క్లెయిమ్ చేసుకున్న ఆధారంగానే నోటీస్ ఇస్తే ఆ నోటీస్ పెద్దగా చెల్లుతుందని అనుకోడు. ఎందుకంటే ఎవరైనా ఇంకెవరి గురించైనా ప్రస్తావించినంత మాత్రాన ప్రస్తావనకు గురైన వ్యక్తి నిందితుడు కాడు. కానీ ఒకవేళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వద్ద ఈ పోలీస్ విచారణలో నిందితులను విచారించిన సందర్భంగా అదనపు ఎవిడెన్స్ ఏమైనా, అదనపు సాక్ష్యాధారాలు ఏమైనా దొరికాయా, అదనపు సమాచారం ఏమైనా దొరికిందా, లేదా పబ్లిక్ డొమైన్లో లీక్ కానీ ఆడియో వీడియో టేపుల్లో ఎక్కడైనా ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటారు లీగల్ పరిభాషలో, అంటే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి సాక్ష్యాధారాలు B.L. సంతోష్ పైన ఉన్నాయా మనకు తెలియదు. మరి అది ఒకవేళ ఆ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉండి గనక నోటీస్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా బీజేపీ జాతీయ నాయకత్వం, బీజేపీ ఆయువు పట్టుపైనే ఈ కేసు అటాక్ చేయబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే B.L. సంతోష్కున్న రాజకీయ స్థాయి అలాంటిది. సో అయితే ఇది మరి బీజేపీ మొదటి నుంచి కూడా మొదలు మాకు సంబంధం లేదన్నారు, తర్వాత వాళ్ళే హైకోర్టుకు వెళ్ళారు. సంబంధం లేనప్పుడు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు అంటే భారతీయ జనతా పార్టీ పేరు FIRలో రాశారు కనుక, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు కనుక విచారణ ఆపండి అని మేము వెళ్తున్నామన్నారు. కానీ మునుగోడు ఎన్నిక తర్వాత విచారణ కంటిన్యూ చేశారు. మళ్ళీ కూడా సంతోష్కు నోటీస్ ఇవ్వడానిపైన కూడా ఆ కోర్టులో కేసేసాను. B.L. సంతోష్కు నోటీస్ ఎలా ఇస్తారంటే కూడా హైకోర్టు ఆ నోటీసు కూడా కొట్టివేసింది. సో బీజేపీ హైకోర్టులో ఈ ఫామ్ హౌస్ ఫైల్స్పై వేసిన ఏ పిటిషన్ను కూడా హైకోర్టు అంగీకరించలేదు. మరి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎవిడెన్స్ సమర్పించింది. ఆ ఎవిడెన్స్లో ఏముందో మనకు తెలియదు. కానీ కోర్టు మాత్రం B.L. సంతోష్కు నోటీస్ ఇవ్వద్దు అంటే అంగీకరించలేదు, విచారణ జరపద్దంటే అంగీకరించలేదు. అందువల్ల ఈ ప్రక్రియ ఎటువైపు దారి తీస్తుందనేది చూడాలి. నిజంగానే బీజేపీ జాతీయ నాయకత్వం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది అంటే మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ ఫైల్స్లో ఒక్క తెలంగాణ ప్రస్తావన లేదు, ఢిల్లీ ప్రస్తావన ఉంది, ఇతర రాష్ట్రాల ప్రస్తావన ఉంది, 8 రాష్ట్రాల ప్రస్తావన ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. అందువల్ల సంతోష్ను విచారణ జరపడం అనేది ఈ ఎపిసోడ్లో చాలా సంచలనమైన పరిణామము, రాజకీయంగా కూడా చాలా సంచలనమైన పరిణామం అవుతుంది.